friends, welcome back to my channel. Friends, this video lo manu two-way switch connection ela ivvali asla enni vidhalaga ivvochu annadi ee video lo telusukundam. Alage meeku video nachinatlayite like and share chesi channel ki subscribe chesukondi. Maniki two-way switch anagane first vachesi two-way switch ki mood anedi mood terminals untayi anamata. First vachi meeku L1 untadi, second vachesi common ani, third vachesi L2 ani, mood options untayi. ఇలా ప్రతి స్విచ్కి కూడా ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు L1, L2 అండ్ కామన్ అనేది కనెక్షన్ అనేది అలా ఇచ్చుకున్నాము, చూసుకుంటే సరిపోతుంది మీరు. ఓకే, ఇప్పుడు L1 వచ్చేసి, L1 అంటే ఫేస్ అని అర్థం, L అంటే లైన్ అని అర్థం. L కాబట్టి L1, L2 అని ఉంటాయని, లైన్ అంటే మీకు వచ్చేసి ఫేస్ అని అర్థం, కామన్ అంటే కామన్గా ఏ వైర్ అని ఇవ్వచ్చు అని అర్థం. ఓకే, ఫస్ట్ మెథడ్లో మనం ఫేస్ అండ్ న్యూట్రల్ అయితే తీసుకుందాం. అండ్ ఒక బల్బ్ కూడా తీసుకుని మీరు బల్బ్ ప్లేస్లో అండ్ ఫ్యాన్ కానీ లైట్ కానీ అండ్ ట్యూబ్ లైట్స్ ఏ లైట్స్ అయినా ఇచ్చుకోవచ్చు టూ స్విచ్ కనెక్షన్ కింద. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఫస్ట్ స్విచ్ సెకండ్ స్విచ్ ఇలాగా ప్రతి స్విచ్కి టూ స్విచ్ అనగానే మూడు టెర్మినల్స్ అనేవి ఉంటాయన్నమాట. టెర్మినల్ అనగా వైర్ పెట్టే ప్లేస్ని టెర్మినల్ అంటారు. టెర్మినల్ అంటే వైర్ పెట్టే ప్లేస్ అని అర్థం. అది వచ్చేసి మనకి ఇలాగే మూడు ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి స్విచ్కి కూడా L1, L2 కామన్ అని మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి న్యూట్రల్ నుంచి డైరెక్ట్గా అనేది మనకి బల్బ్గా అనేది వైర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. న్యూట్రల్ అనేది ఎటువంటి కంట్రోల్ ఉండదు. ఎవరికి తెలియని కొంతమంది కొత్త వాళ్ళకి ఏంటంటే న్యూట్రల్ కూడా కంట్రోల్ ఉంటుందేమో, న్యూట్రల్ ఎక్కడ ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవుతారు. న్యూట్రల్కి అనేది ఎటువంటి కంట్రోల్ ఉండదు, అది దానివల్ల మనం డైరెక్ట్గా అనేది బల్బ్కి ఇచ్చేసుకోవచ్చు. కంట్రోల్ ఏంటంటే ఓన్లీ ఫేస్కే ఉంటుంది. ఈ ఫేస్ వైర్ వచ్చేసి స్విచ్లో కామన్ అని ఉంది కదా, ఇక్కడ కామన్ అనేది స్విచ్ మిడిల్ ప్లేస్లో కాబట్టి మిడిల్లో ఇచ్చుకోవాలి. ఓకే, బల్బ్ నుంచి ఇప్పుడు ఫేస్ తీసుకోవాలి. న్యూట్రల్ ఇచ్చాం, ఇప్పుడు ఫేస్ తీసుకుంటున్నాం. ఫేస్ వచ్చేసి ఇటువైపు స్విచ్లో మిడిల్లో ఉన్న కామన్ అనే ప్లేస్లో ఇవ్వాలి అని అర్థం. ఓకే, ఫస్ట్ అనేది ఇచ్చేసాం, అటు కామన్లో ఇచ్చాం, ఇటు కామన్లో ఇచ్చాం. మనకేంటంటే L1, L2 మనకు అనేది ఇప్పుడు కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు L1 వచ్చేసి ఈ L1 నుంచి ఇటువైపు స్విచ్ 2లో ఉన్న L1కి ఒక వైర్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ స్విచ్ 1లో ఉన్న L2 నుంచి ఇటువైపు ఉన్న స్విచ్ L2లోకి ఒక వైర్ అనేది ఇవ్వాలి. ఇలాగ డైరెక్ట్ వైర్ ఇవ్వాలంటే ఇలా డైరెక్ట్ వైరే ఇవ్వవసరం లేదు, మీకు క్రాస్ ఇచ్చకుండా ఏం పర్వాలేదు. L1 నుంచి L2కి, L2 నుంచి L1కి మీకు ఇలాగ క్రాస్ అనేది ఇచ్చుకున్నా ఏం పర్వాలేదు అని అర్థం. ఓకే, ఇలా క్రాస్ ఇచ్చకుండా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, స్విచ్ అనేది పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది. ఓకే, ఇలా క్రాస్ ఇచ్చుకోవచ్చు. సెకండ్ మెథడ్లో ఇలా క్రాస్ అవ్వచ్చు. ఓకే, మనకు వచ్చేసి థర్డ్ మెథడ్ అనేది ఫుల్గా అనేది మారిపోతుంది. మనకు వచ్చేసి ఇక్కడ L1 దగ్గర న్యూట్రల్ ఇచ్చుకోవాలి. ఓకే, అండ్ ఫేస్ వైర్ వచ్చేసి కింద ఉన్న L2 అనే ఆప్షన్ ఉంది కదా స్విచ్కి, L2 అనే ఆప్షన్ దగ్గర ఫేస్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ ఇటువైపు ఉన్న L1 నుంచి ఇటువైపు ఉన్న స్విచ్కి, సెకండ్ స్విచ్కి అండ్ L2కి అనేది ఇవ్వాలి. ఇటువైపు ఇచ్చిన స్విచ్ 1 నుంచి అటువైపు ఉన్న స్విచ్ 2కి L1కి ఇవ్వాలి. చూడండి, బాగా కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే ఇక్కడ L2 ఉంటుంది కదా డౌన్లో కింద, ఈ L2 నుంచి ఈ L1కి అనేది ఇచ్చుకోవాలి క్రాస్గా, అండ్ ఈ L1 నుంచి ఈ L2కి అనేది క్రాస్గా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే కామన్గా ఉన్నాయి రెండు వేడిగా ఉంటాయి, అది ఇది కామన్ అనేది మనకు ఖాళీగా ఉంటాయి. ఈ కామన్ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఫేస్ వైరు మనకి బల్బ్గా అనేది ఇచ్చుకోవాలి. బల్బ్ నుంచి 2 వైర్స్ వస్తాయి కదా,
అందులో ఒక వైరు ఇటు వైపించుకోవాలి ఎల్ స్విచ్ వన్కి. అండ్ స్విచ్ న్యూట్రల్ వైర్ వచ్చేసి ఇటువైపు ఉన్న ఎల్ కామన్ స్విచ్ నుంచి బల్బుకి అనేది ఇచ్చుకోవాలి. చూస్తారు కదా మనకి థర్డ్ మెథడ్లో ఇలాగ అనేది వస్తుంది అన్నమాట వైరింగ్. ఈ మెథడ్ ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఫేస్ కంట్రోల్ వస్తుంది, ఒకసారి న్యూట్రల్ కంట్రోల్ వస్తుంది. అలా కంట్రోల్ న్యూట్రల్ కంట్రోల్ వచ్చినప్పుడు మనకేంటంటే ఫేస్ కంట్రోల్ రాకపోతే న్యూట్రల్ కంట్రోల్ వచ్చినప్పుడు మనకి ఫేస్ అనేది డైరెక్ట్ అనేది బల్బులోకి వచ్చేస్తుంది. ఇలాగా మనం ఆ టైంలో బల్బు అనేది పట్టుకుంటే కంపల్సరీగా షాక్ కొడుతుంది. ఓకే, మీరేంటంటే ఫస్ట్ అయితే ఇది థర్డ్ మెథడ్ అనేది యూస్ చేయవద్దు ఎవరు కూడా. ఫస్ట్ అండ్ సెకండ్ మెథడ్సే యూస్ చేయండి. థర్డ్ మెథడ్ కూడా కలెక్షన్ అనేది ఇవ్వచ్చు అని చెప్పడానికి మాత్రమే ఈ మెథడ్ అనేది నేను ఉపయోగించాను, లేదంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ ఫేస్ అనేది కంట్రోల్ అవ్వదు, ఒక్కోసారి న్యూట్రల్ కంట్రోల్ అవుతుంది, ఒక్కోసారి ఫేస్ కంట్రోల్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలక్ట్రికల్లో కానీ ప్లంబింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.